నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, అన్ని దానాల కన్నా అన్నదానం మిన్నా అని గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి అన్నారు. గజ్వేల్ ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద కీర్తిశేషులు పొద్దుటూరు వెంకటయ్య జ్ఞాపకార్థం, కీర్తిశేషులు నేతి నరసింహుల జ్ఞాపకార్థం అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ రాజమౌళి, నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, బీఆర్ఎస్ యువ నాయకులు ఎన్సీ సంతోష్ పాల్గొని మాట్లాడారు. మేము గజ్వేల్ పట్టణంలో ఈ అమావాస్య అన్నప్రసాద వసవి సేవా సమితి ఆధ్వర్యంలో స్థాపించి 58 నెలలు ఈరోజు ఆలయ అమావాస్య సందర్భంగా ఇక్కడ చాలామంది మా ఆర్యవైశ్య మిత్రులు 8 మంది కూడా అన్నదానం చేస్తా అంటే వాళ్లకు సమయం సరిపోక ఒక 3 ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ నేతి నరసింహులు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడైనటువంటి ప్రసాద్, వాళ్ళ భార్య లక్ష్మీప్రియ, మరి సరోజన గారి చేతుల మీదుగా అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు పొద్దుటూరి వెంకటయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో, మరియు ఆ పొద్దుటూరి వెంకటయ్య గారి భార్య రాణి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే హనుమాన్ టెంపుల్ వద్ద మా త్రిప్లెక్స్ రాయేశం వాళ్ళ నాన్నగారి పేరు మీద కూడా వాళ్ళ అమ్మ పేరు మీద కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎందుకంటే చాలామంది ఒకటే మహాలయ అమావాస్య ఈ నెల రోజులు ఉంటుంది. మహాలయ అమావాస్య అనేది చాలా పవిత్రమైన రోజు. ఈరోజు చాలామంది మేము చేస్తామంటే మేము పెద్దల మొత్తం చాలామంది కాంపిటీషన్ ఉంటే కూడా ఆ బిల్ల సింగ్ కానీ, రాయకాండ్ చంద్రశేఖర్ కానీ, కోట సత్యనారాయణ కానీ వీళ్ళందరినీ కూడా పక్కనసరికి మీకు చాలాసార్లు మీకు అవకాశం ఇచ్చినామని ఈ ముగ్గురికి ఇవ్వడం జరిగింది. మేము చేసే కార్యక్రమానికి చాలామంది అత్తలక్ష్మి గారు కూడా ఈరోజు చేస్తా అంటే సమయం లేదు, ఆయన కూడా ఇవ్వలేదు. అందుగురించి మహాలయ అమావాస్య రోజు అమావాస్య మహాలయ అమావాస్య నెల రోజులు ఉంటుంది కనుక అప్పుడు వచ్చేది ఈ పెత్తరమాస. ఈ పెత్తరమాస రోజు అన్నదానం చేసినట్టయితే మన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వాళ్ళ ఆశీర్వచనాలు మన పైన ఎల్లవేళలా ఉంటాయి. మనం తల్లిదండ్రుల ఆస్తులు ఏ విధంగా పంచుకుంటామో వాళ్ళు చేసే పాపాలు పుణ్యాలు కూడా మనకు దాంట్లో కూడా భాగం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పాపం చేస్తే కూడా పాపం మనకు చెందుతుంది. అందుగురించి మనం కన్నందుకు మనం ఇలాంటి అన్నదానాలు చేసినట్టయితే పెత్తరమాస రోజు నువ్వు బంగారం కానీ, వెండి కానీ, బట్టలే కానీ, ఇలాంటిది నిత్యావసర సరుకులే కానీ అన్నమే దానమే చేసినట్టయితే వాళ్లకు మోక్షం కలుగుతుంది. మన తల్లి తరపున, తండ్రి తరపున, మన 7 తరాలకు, ముందు తరాలకు, 7 తరాలకు, 14 తరాలకు మోక్షం జరుగుతుందని మన నిన్ననే